అట్టర్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలోనే ఒక చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏదో రకంగా అధికారం కావాలి, ఆ సీట్లో కూర్చోవాలి. ఆయనకున్నటువంటి కేసుల్ని ఏదైతే ఉందో మళ్ళీ ఇంకోసారి ఉదహరిస్తున్నాను. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన మీద కేసు పెట్టినట్టుగా జనాలకి ఒక రకమైనటువంటి పబ్లిసిటీని ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటిది కాదు. ఆ స్కిల్ డెవలప్మెంట్ దాని మీద పలానా చోట మీ ఇన్వాయిస్లకి ట్యాక్స్ రాలేదు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీరు అధికారంలో ఉన్న టైంలోనే మీకు రిమాండ్ చేసినటువంటి సంగతిని మీరు మర్చిపోతున్నారా? దాన్ని బయటపెట్టండి. ఆ రోజు నుంచి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అడిగిన దానికి ట్యాక్స్ ఎందుకు కట్టలేదు? ఆ దొంగ బిల్స్ని ఇన్వాయిసెస్ని రైట్ చేసిన మాట నిజమా అబద్ధమా? వీటినన్నింటినీ బయటపెట్టండి. ఈ 100 రోజుల దీనిలో మీరు తీసుకున్నటువంటి చర్యలేంటి? ఏమీ లేవు. సూపర్ సిక్స్లు లేవు, మీ హామీలు లేవు, లేకపోతే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఇవేన్నింటినీ పక్కన పెట్టేసి వీళ్ళు ఏ రకమైనటువంటి ఘనత వహిస్తున్నారు అని అంటే దీనికి చప్పట్లు కొట్టుకోండి, దీనికి డబ్బులు కొట్టుకోండి, దీనికి శుభాకాంక్షలు చెప్పుకోండి, సభలు పెట్టుకోండి. కక్ష సాధింపు ద్వారండితో వైసీపీ తరఫున యాక్టివ్గా ఎవరు పనిచేస్తున్నారో ఆ పనిచేసిన వాళ్ళ మీద కక్ష సాధింపు ద్వారాన్ని, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అని చెప్పి ఇవాళ కొత్తగా 100 మందినో 120 మందినో సుమారుగా కొత్తగా క్యాండిడేట్లు జాయిన్ చేసి ఒక్క సాక్ష్యం లేకపోయినా కూడా మీరు ఎవరినో ఇక్కడ లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యేలని ఏమండి 4 పేర్లు చెప్పండి అని అంటే ఆయన 4 పేర్లు చెబితే ఇంకో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఇంకో ఆయన 4 పేర్లు చెబితే ఇవన్నీ కలిపి వాళ్ళు అక్కడ ఉన్నట్టుగానే రాసేసుకొని ఎఫ్ఐఆర్లు క్రియేట్ చేసేసి అరెస్టులు చేసి జైలుకి పంపిద్దామని అనుకోవటం, ఇది మీ ఘనత కింద కొట్టుకోండి. చప్పట్లు కొట్టుకోండి, డప్పు కొట్టుకోండి. విజయవాడ అతలాకుతలం అయిపోతే, వరదల్లో బీభత్సాల్లో అన్యాయం అయిపోతే దాదాపుగా ఇవాళ వరకు ఉన్నటువంటి అధికార అనధికార లెక్కలను కూడా లెక్కలోకి తీసుకుంటే 100 మందికి పైగా అమాయకులు ప్రాణాలు చచ్చిపోతే ఆ ఘనత మీ కిందే లెక్క పెట్టుకోండి. డప్పు కొట్టుకోండి, చప్పట్లు కొట్టుకోండి, శుభాకాంక్షలు చెప్పుకోండి, సభలు మీటింగులు పెట్టుకోండి. ఇంకా ఏం చెప్పాలి మీకు దీని గురించి? లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, 1-9 సంవత్సరాల పాప అన్యాయంగా రేపు చేసి చంపబడితే దాన్ని ఇవాళ వరకు మీరు ఎవరో ఏమిటో కనిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. కొట్టండి ఇంకొకసారి చప్పట్లు కొట్టుకోండి. భుజాలు మీ భుజాలు మీరు తలుచుకొని అబ్బా ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా 36,000 మంది దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు మాయమయ్యారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా, వాలంటీర్లు చేసినటువంటి అకృత్యాల ద్వారా అని చెప్పారు. ఈ 36,000 మందిని ఎంతమందిని మీరు పట్టుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పారు? కొట్టుకోండి, మళ్ళీ ఇంకొకసారి చప్పట్లు కొట్టండి. దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? మీ ఫెయిల్యూర్స్ ఇంకా చెబుతాను. ఇదే వరదల బీభత్సంలో ఇదే వాలంటీర్ వ్యవస్థ ఉండి ఉన్నట్టయితే గనక ఎంత సమర్థంగా వాళ్ళు అక్కడ పనిచేసి ఉండేవాళ్ళే అనే మాట ఏపీ మొత్తం కూడా వినపడుతోంది. అది మీ ఫెయిల్యూర్ అనుకుంటారా, మీ ఘనత అనుకుంటారా? మీ యొక్క మీ చిత్తానికే వదిలిపెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఒక వెనుసులా అయిపోయిందని, శ్రీలంక అయిపోయిందని, ఇంకో పాకిస్తాన్ అయిపోయిందని చెప్పారు. మరి మీరు వచ్చిన తర్వాత ఈ వెనుజులా కాస్త ఎక్కడికి వెళ్ళింది, పాకిస్తాన్ ఎక్కడికి వెళ్ళింది, లేకపోతే శ్రీలంక ఎక్కడికి వెళ్ళింది? సమాధానం చెప్పండి. మీరు ఇచ్చిన 100 రోజుల కాలంలో 43,000 కోట్ల రూపాయలు అప్పు చేసినట్టుగా ప్రజాశక్తి దినపత్రిక ఆర్టికల్ ప్రచురించింది. ఈ 43,000 కోట్ల రూపాయలు ఏం చేశారు? ఈ 43,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన 250,000 కోట్ల రూపాయలకి ప్రతి పైసాకి లెక్క చెబుతున్నారు ఆయన. మహిళలకు ఎంత ఖర్చు పెట్టాం, వృద్ధులకు ఎంత ఖర్చు పెట్టాం, పిల్లలకి ఎంత ఖర్చు పెట్టాం, ఇల్లు లేని వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టాం, ప్రతి ఒక్క పైసాకి చెప్పారు. 43,000 కోట్ల రూపాయలు వెనుజులా అయిపోయిన ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి మీరు 43,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారా? 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అప్పు తీసుకోవటానికి పర్మిషన్ ఇస్తున్నాం మేము అని చెప్పి చాలా గొప్పగా అప్పు తీసుకోవటానికి పర్మిషన్ ఇస్తున్నాం, వరల్డ్ బ్యాంక్ ద్వారా అప్పు ఇప్పిస్తామని చెప్పిన నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయలు అసలు సంపదన సృష్టిస్తాను,
అసలు డబ్బులే అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని ఆ డబ్బుల్ని సృష్టించుకుంటుంది అని చెప్పినటువంటి వాళ్ళు, మళ్ళీ 15,000 కోట్ల రూపాయలు మీరు సంపద సృష్టించే మనుషులు 15,000 కోట్ల డబ్బులు ఎందుకు అవసరం అవుతున్నాయి? దానికి సమాధానం చెప్పరా? దాంతో అవసరం లేదా? డబ్బులు అప్పు తీసుకుంటే వెనుజులా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుందని అనుకున్నటువంటి మనుషులు ఈ 15,000 రూపాయలు అప్పు కాదా, గ్రాంట్ రూపంలో ఇస్తున్నారా? ఇప్పుడు వెనుజులా అవ్వదా? దీనికి ఆన్సర్లు చెప్పరా? ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైద్య రంగం ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉందో. మొన్న ఈ వరదలు అయిపోయిన తర్వాత ఈ డెంగ్యూలని కానీ మలేరియాలని కానీ టైఫాయిడ్లని కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంత నరకాతి నరకం అనుభవిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దీనికి దేనికైనా సరే మీ గవర్నమెంట్ స్పందించినట్టుగా దాఖలాలు ఏమన్నా చూపించగలరా? ఒక్కటన్నా సరే. ఇవన్నీ మాది సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి వచ్చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, సూపర్ సిక్స్ను పక్కన పెట్టండి, ఫెయిల్యూర్ 10 చంద్రబాబు నాయుడు గారిది, ఫెయిల్యూర్ 10. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ అండర్లైన్ ఈ పదం, ఆయన చెప్పిన మాట. ఆ రోజు నేను కూడా ప్రశ్నించాను, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సిటీ బస్సుల్లో మాత్రమే ఫ్రీగా ఇస్తాను అని చెప్పి మీరు మీ హామీల నుంచి పక్కకు జరిగే అవకాశం ఉంది, దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీ అనే మాట ఆ రోజున మాట్లాడారు. కనీసం విజయవాడ వైజాగ్ లాంటి సిటీ ఈ నగరాల్లో కూడా సిటీ బస్సులు కూడా ఫ్రీగా ఎక్కించలేనటువంటి దుస్థితిలో మీరున్నారు. ఇది ఫెయిల్యూర్ కాదా? మీరు అన్నటువంటి సూపర్ సిక్స్లో రైతులకు కానీ లేకపోతే విద్యార్థులకు కానీ లేకపోతే వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ దీని కింద కానీ ఇంకా ఎన్ని రకాలైనటువంటి 2,600 జబ్బులకు సంబంధించినటువంటి దీనిలో ఆరోగ్యశ్రీ కింద జగన్మోహన్ రెడ్డి గారు చేరిస్తే మీరు వీటిని అన్నింటినీ తీసేసి అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాల్సినటువంటి ఆ జబ్బులకి ట్రీట్మెంట్ను కూడా తీసేసి మీ జీవోతో అది ప్రైవేట్ హాస్పిటల్కి కట్టబెట్టేసి ప్రైవేట్ హాస్పిటల్కి లబ్ధి చేకూర్చాలని చెప్పి మీరు ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో అది మీ ఫెయిల్యూర్ కాదా? ఎన్ని జబ్బుల్ని ఈ 3 నెలల్లో ఈ 100 రోజుల కార్యక్రమంలో మీరు ఎంత డబ్బులు రిలీజ్ చేశారు? విద్యార్థుల కోసం ఎంత చేశారు? ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎంత చేశారు? మీరు ఈ లెక్కేమన్నా మీరు చెప్పగలరా? మీరు ఇచ్చిన హామీలని పక్కన పెట్టండి, మీరు ఇచ్చిన సూపర్ సిక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టండి. పక్కన పెట్టి ఈ 100 రోజుల్లో ఆ సూపర్ సిక్స్ని అమలు చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏదైనా పోనీ చెప్పగలరా? అది కూడా చెప్పలేనటువంటి